హత్య కేసును సేదించిన కేడిపేట పోలీస్ సిబ్బంది విశాఖపట్నం జిల్లా గోలుగొండ మండలంలో కుమరపురం గ్రామంలో 5వ తేదీన తోట బాబురావు మృతి చెందారు. వివాహేతర సంబంధమనే అనుమానంతో హత్యకు పాల్పడ్డారని కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ తెలిపారు. బాబురావును పల్ల అర్జున్ కత్తితో హత్య చేశాడని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి విమానంకు తరలించామని ఆయన తెలిపారు. కేడిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే సిహెచ్నాగపురం దగ్గర కుమారపురం విలేజ్ దగ్గరలో జీవితోట దగ్గర తేదీ 5/4/2021 సోమవారం ఒక అనుమానాస్పద మృతి జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు దర్యాప్తు చేశారు. దానిపైన మేము లోతుగా దర్యాప్తు చేశాము. దర్యాప్తు చేయడం వలన అందులో పల్లా అర్జున్రావు అనే వ్యక్తి మృతుడికి ఆయనకి చిన్న చిన్న భూతగాదాలు కూడా ఉండేవి. అదేవిధంగా నిందితుడు యొక్క తల్లిగారితో అక్రమంగా సంబంధం ఉన్నదనే అనుమానం బాగా పెంచుకున్నాడు. ఆ అనుమానంతోనే కేవలము 5వ తేదీని ఎవరూ లేని సమయంలో వెళ్ళి కత్తితోని తలపైన తల వెనుక భాగం నరకడం వలన ఆయన మృతుడు చనిపోవడం జరిగింది. ఇది ఈ కేసుని మేము 9వ తేదీని ఛేదించడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేశాము, రిమాండ్కు పంపిస్తాము. ముద్దాయి స్వచ్ఛందంగానే తన యొక్క నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది.